हेलो फ्रेंड्स वेलकम टू टेक ऑफर्स अड्डा फ्रेंड्स ఈరోజు यूट्यूब నుంచి ఒక న్యూ అప్డేట్ అనేది రావడం జరిగింది। సో ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్నమాట। సో దీని ద్వారా ఏంటంటే మనం యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ అనేది మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది। సో దీని కోసం ఏం చేయాలి, సో ఈ సెట్టింగ్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది। సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్ ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। అప్పుడు మీకు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అన్నీ మీకు డైలీ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీకు వస్తుందన్నమాట। సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది షార్ట్స్కి సంబంధించిన అప్డేట్ అన్నమాట। యాక్చువల్గా ఏంటంటే మీరు చూసి ఇక్కడ చెక్ చేస్తే షార్ట్స్లో ఇప్పుడు సపోజు నేను చాలా ఉన్నాయి కదా। సో నేను ఒక షార్ట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను। ఇప్పుడు షార్ట్ అనేది ఉంది కదా, మీరు ఇక్కడ చెక్ చేస్తే మీకు మీరేం చేస్తారంటే ఇంతకుముందు మీ ఏదన్నా ఫుల్ వీడియో లింక్ అనేది మీరు మీ షార్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డిస్క్రిప్షన్లో మీరు పెట్టిన లింక్ అనేది క్లిక్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఫుల్ వీడియో చూస్తారు। అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అట్లా ఫుల్ వీడియో చూడడం వల్ల మీకు వ్యూస్ అనేది బాగా పెరగడం జరిగేది। బట్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఏం చేసిందంటే షార్ట్స్ వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ అనేది వర్క్ అవ్వకుండా చేస్తుందన్నమాట। సో మీరు డిస్క్రిప్షన్ లింక్ పెట్టినా సరే ఆ లింక్ అనేది వర్క్ అవ్వదు అనమాట, అది షార్ట్స్కి రిలేటెడ్ అనమాట। సో దీనికోసం ఇంకో అప్డేట్ అనేది తీసుకొచ్చింది యూట్యూబ్। సో అయితే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఏం చేసిందంటే మీరు ఏదైనా ఒక ఫుల్ వీడియో కనుక మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి డిస్క్రిప్షన్లో యాడ్ చేయకుండా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు। ఈ షార్ట్లో ఇక్కడ చూడండి, ఈ పైన ఛానల్ మీరు చెక్ చేస్తే ఇక్కడ పైన మన ఛానల్ నేమ్ ఉంది టెక్ ఆఫర్స్ అడ్డా, కింద టైటిల్ ఉంది, మధ్యలో చూడండి ప్లే సింబల్ ఉంది। సో ఇదేంటంటే ఒక ఆప్షన్ అనమాట। సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వీడియో అనేది ఏదైతే మనం లింక్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నామో అది మన షార్ట్లో యాడ్ చేస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో డిస్క్రిప్షన్లో ఉంది అని మనం చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఉంది అని చెప్తే వాళ్ళు క్లిక్ చేసే ఫుల్ వీడియో అనేది ఇప్పుడు క్లిక్ చేసామనుకోండి సపోజు ఫుల్ వీడియో అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఫుల్ వీడియో చూస్తారు, మీకు వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట। అయితే ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి దాకా చూడండి। ఈ ఆప్షన్ వల్ల మీకు వ్యూస్ అనేది బాగా పెరుగుతాయి అన్నమాట। ఫ్రెండ్స్ దీనికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైన మీరు studio.youtube.com అని చెప్పేసి మీరు టైప్ చేసి ఓకే చేయండి। అప్పుడు మీకు ఈ క్రోమ్లో మీ యూట్యూబ్ స్టూడియోస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు షార్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అనేది మీరు ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి। ఇక్కడ మీకు చూస్తే మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫస్ట్ వన్ అనేది మెయిన్ మెనూ వస్తుంది, తర్వాత సెకండ్ అది వీడియో ఆప్షన్ అనమాట, రెడ్ కలర్లో ఉంది కదా। మీ దీని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ మీద మీ ఛానల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట। సో దీంట్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే షార్ట్ వీడియో మీరు ఏదైతే షార్ట్ వీడియోని సెలెక్షన్ చేసుకుని దాంట్లో డిస్క్రిప్షన్ లింక్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ షార్ట్ వీడియో అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి ఫస్ట్। సో ఇక్కడ నాకు ఫుల్ వీడియోస్ అదేవిధంగా షార్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి నా దాంట్లో। సో ఫస్ట్ నేను షార్ట్ వీడియోని సెలెక్షన్ చేసుకుంటున్నాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు నేను ఇది ఫోన్పేకి సంబంధించిన ఒక షార్ట్ వీడియో నేను క్రియేట్ చేశాను అనమాట। సో దా లింక్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఇట్లా ఓపెన్ అవుతుంది స్క్రీను। తర్వాత మీరు రైట్ సైడ్కి మీరు కనుక కొంచెం మూవ్ చేస్తే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట। సో ఏంటంటే మీ షార్ట్ వీడియో కింద ఇక్కడ పబ్లిక్ అని ఉంటుంది, మీరు ఏం చేయాలంటే ప్రైవేట్లో పెట్టుకోండి ఫస్ట్। ప్రైవేట్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ అని చెప్పేసి సబ్ టైటిల్స్ పైన రిలేటెడ్ వీడియోస్ అని ఉంటుంది, నన్ను ఉంటుంది అనమాట। అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయండి, పక్కన ఎడిట్ సింబల్ ఉంది కదా పెన్ సింబల్, ఆ ఎడిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో అయితే ఫుల్ వీడియో యాడ్ చేయాలనుకుంటారో మీకు లిస్ట్ మీ వీడియోస్ అన్ని చూపిస్తుంది, దాంట్లో మీరు ఏ వీడియో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు సెలెక్షన్ చేసుకోండి। సో నేను ఇప్పుడు ఫోన్పేకి సంబంధించింది నేను షార్ట్ వీడియో కాబట్టి దానికి రిలేటెడ్గా సేమ్ కంటెంట్ వీడియో ఉన్నది ఫుల్ వీడియో అనేది సెలెక్షన్ చేసుకున్నాను. సో సెలెక్షన్ చేసుకున్న వెంటనే చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత మీరేం చేయాలంటే పైన సేవ్ అని ఉంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమంటుందో మీ డిస్క్రిప్షన్లో మీకు ఈ షార్ట్ వీడియోలో మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఫుల్ వీడియో యాడ్ చేశాను కదా, సో చూడండి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ సెట్టింగ్ ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ షార్ట్లో మీకు కింద ఫుల్ వీడియో లింక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ప్రతి వీడియో మీరు మీ ఛానల్లో ఎన్ని షార్ట్స్ అయితే ఉన్నాయో ప్రతి షార్ట్కి మీరు ఇట్లా ఫుల్ వీడియో అనేది లింక్ అనేది యాడ్ చేసుకుంటే సో మీ ఛానల్కి ఎవరైతే విజిట్ చేశారో ఆ వీడియో చూసినప్పుడు నచ్చితే కనుక ఆ ఫుల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి అది కూడా క్లిక్ చేసి వాళ్ళు చివరి దాకా చూస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వ్యూస్ అనేది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఏమనుకుంటున్నారో ఈ అప్డేట్కి సంబంధించి కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. Thanks for watching.